తెలంగాణ సీఎం కేసీఆర్ వైసీపీ అధినేత జగన్లపై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అవినీతిపరుడు జగన్తో చేతులు కలిపి కేసీఆర్ అమరావతి పోలవరాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు పోలవరం ప్రాజెక్టును ఆపాలని టీఆర్ఎస్ నేతలు సుప్రీంలో కేసులెందుకు వేశారని ప్రశ్నించారు కేసీఆర్ మాటలను ఆంధ్ర ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు జగన్ ఓ సామంతుడిలా కేసీఆర్ దగ్గర నుంచి వెయ్యి కోట్లు తెచ్చుకున్నారని ఆరోపించారు కేసీఆర్ కేటీఆర్ చెప్పినట్లు జగన్ నడుచుకుంటున్నారన్నారు కేసీఆర్ మోదీ జగన్ కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు జగన్ రాయలసీమ రైతాంగ ద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఓటనే ఆయుధంతో కేసీఆర్ జగన్లకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు